నమస్తే, నేను మోనికా. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలపై దృష్టి సారించాయి. సిద్ధమని వైఎస్ జగన్ క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే రా కదలిరా అంటూ చంద్రబాబు, శంఖారావం అంటూ చిన్నబాబు లోకేష్లు జనాల్లో తిరుగుతున్నారు. ఇదే సమయంలో గతంలో వారాహి యాత్రతో హల్చల్ చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి భారీ ప్లాన్తో ప్రచారానికి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పెద్ద టార్గెటే పెట్టుకున్నారని అంటున్నారు. అవును, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ సిద్ధం అంటూ వైఎస్ జగన్ 3 రీజియన్లలో భారీ సభలు నిర్వహించారు. భీమిలి, దెందులూరు, తాజాగా రాప్తాడులో బహిరంగ సభలు కాదు, భారీ బహిరంగ సభలే నిర్వహించారు. ఈ సభలకు కెరటాలు కెరటాలుగా జనం తరలివచ్చారు. దీంతో ఈ సభలు వైసీపీ నేతల్లోనూ క్యాడర్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి అనడంలో సందేహం లేదు. ఇక మరోపక్క రా కదలిరా అంటూ చంద్రబాబు ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో తన ప్రసంగాల్లో మరింత డోస్ పెంచి మాస్ డైలాగ్లు కూడా వదులుతున్నారు. అవి కాస్త నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఇదే సమయంలో శంఖారావం అంటూ చిన్నబాబు సభలు కండక్ట్ చేస్తున్నారు. వేదికలపై కుర్చీలు మడత పెడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అటు చంద్రబాబు ఇటు లోకేష్లు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలను కవర్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సభలు రాయలసీమ నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. వాస్తవానికి 175 నియోజకవర్గాల్లోనూ పవన్ సభలుంటాయని చెప్తున్నారు. ప్రధానంగా రాయలసీమ పైనే పవన్ దృష్టి ఉంటుందని, అక్కడి నుంచి ఆయన ఎన్నికల ప్రచార సభలు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. అయితే ఇలా పవన్ రాయలసీమపై ప్రధానంగా దృష్టి పెట్టడం వెనుక కూటమి వ్యూహం ఏమైనా ఉందా? ఉంటే పెద్దగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో ప్రధానంగా కోటలు బద్దలు కొట్టాలని చూస్తున్నట్టుందని తెలుస్తోంది. రాయలసీమలో గత ఎన్నికల్లో వైసీపీ 52 అసెంబ్లీ సీట్లకు గాను 49 సీట్లు గెలుచుకుంది. దీంతో అక్కడ సంఖ్యను వీలైనంత మేర తగ్గించాలనేది ప్రధానంగా పవన్ ముందున్న అసలు లక్ష్యం అని అంటున్నారు. అలా రాయలసీమలో వైసీపీ సీట్లను తగ్గించగలిగితే కోస్తా జిల్లాలోని తమ బలానికి అది తోడవుతుందని, అప్పుడు అధికార పీఠాన్ని సులువుగా అందుకోవచ్చని బాబు అన్కో భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సీమ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారంటున్నారు. రాయలసీమలో అధికంగా ఉన్న బలిజలను కూటమి వైపు తీసుకొస్తే వైసీపీ వీక్ అవుతుందని వ్యూహరచన చేస్తున్నారు. మరి ఈ భారీ లక్ష్యాన్ని పవన్ ఏ మేరకు రీచ్ అవుతారనేది వేచి చూడాలి.